జగన్ కు జనసేన అంటే భయం అన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పిఠాపురం సభలో వైసీపీ సర్కార్పై నిప్పులు చెరిగారు. వైసీపీ గూండాల పని పడతా రాష్ట్ర ప్రజల కోసం ఎందాకైనా పోరాడతానన్నారు. తాను ఎవరికి భయపడనన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నేర చరిత్ర కలిగిన వారు మనల్ని పాలించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, గూండాలు ఉన్నాయి కదా అని చెప్పి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతుంటే కామ్గా చూస్తూ కూర్చుంటాం మేము. నేను ఒక్క నిర్ణయించుకున్నానబ్బా, నా ఆంధ్ర నేల కోసం నేను నిలబడే ఉంటా. ఎలాంటి గుండాగళైనా సరే వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం. అది ఒక్కొక్క వైసీపీ గుండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఊడదీసే రోడ్ల మీద కొట్టిస్తాను. ఒక్కొక్క గుండాగాడి చెప్తున్నా, బట్టలు ఊడదీసి కొట్టిస్తాను ఒక్కొక్కటి. ఒక్కొక్క వైసీపీ గుండాగాడి నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్ర రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది, ఈ సన్నాసుల మనల్ని పాలించేది, ఈ దరిద్రుల మనల్ని పాలించేది గుండాగాళ్ళు, రౌడీలు, హంతకులు, సిక్కుండాలి మనకి నేర చరిత్రల చేత పాలించబడటానికి. నేను పోరాటం చేస్తా, తెగిస్తా. నేను నిజ జీవితంలో చేసేదే మాట్లాడతాను. నేను ఏదైనా మాట్లాడితే, ఏదైనా మాట్లాడితే ముఖ్యమంత్రి బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను, బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అంట. ఈ పెద్ద మనిషికి నేనంటే చాలా భయం. జనసేన అంటే భయం, వీర మహిళలంటే భయం, జన సైనికులంటే భయం. ఎవరిని ప్రశ్నించకూడదు. ఆయన చాలా గొప్ప క్లాస్ వారిలో మాట్లాడుతుంటాడు. అమాయకమైన పసిపాలుడిలాగా ఈ ముఖ్యమంత్రి నన్ను అందరూ కలిసి కార్నర్ చేశారు. బీజేపీ నాకు ఎదురుంది, జనసేన ఇలా చేస్తారు, నాకెవరు దత్తపుత్రులు లేడు. ఇతను పాపం పసివాడు, పాపం నోట్లో వెళ్ళి పెడితే కొరకలేడు. బాబాయిని చంపేస్తే ఆ రక్తం ఇలా తుడుచుకుంటే మళ్ళీ ఇట్లా నోట్లో పెట్టుకుని కూర్చున్నాడు ఆయన.